నమస్తే, నా పేరు రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. చైర్ పైన కూర్చొని కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, తెలుసా? సో మనకి కంప్యూటర్ పైన కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ కోసం అనేసి మనం చైర్ పైన కూర్చొని, వాళ్ళు నార్మల్గా సూర్య నమస్కారం చేయలేరు కాబట్టి పెద్దవాళ్ళు చైర్ మీద కూర్చొని కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అండ్ సో కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేసే వాళ్ళు కూడా, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు కూడా ఇలా చైర్ సీక్వెన్స్ కూడా వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. సో దీంతో పెద్దవాళ్ళకి నార్మల్గా స్పైన్ రిలేటెడ్ లైక్ ఏదైనా ప్రాబ్లం కాకుండా, సో చైర్తో చేయడం వలన సూర్య నమస్కారాలు మనం స్పైన్ని ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. సో బ్యాక్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది పెద్దవాళ్ళకి ఇలాగా చైర్లో చేయడం వలన. ఇంకా వాళ్ళకి రోజంతా కూడా యాక్టివ్గా ఉంటుంది, మొబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ చైర్స్ సూర్య నమస్కారాస్ అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను చైర్ సీక్వెన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చైర్ స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోండి. సో కింద స్లిప్పరీగా ఉండకుండా మ్యాట్ మీద ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ చైర్కి హ్యాండిల్స్ ఉండకూడదు, హ్యాండిల్స్ లేకుండా ఉంచేటట్టుగా చూసుకోండి. సో సీనియర్ సిటిజన్స్కి చైర్ సూర్య నమస్కారాలు చేయడం వలన డైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, అవన్నీ కూడా ఉండవు, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. సో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఈజీగా చైర్లో కూర్చొనే సూర్య నమస్కారాలు ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, సో ఇలాగ చైర్లో కూర్చొని ఫస్ట్ నమస్కార ముద్రతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకోండి, కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకోండి మనం స్టార్ట్ చేసాక ముందర. దాని తర్వాత ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి రేజ్ చేయండి, ఓకే, వెనక్కి ఆచవండి. సో మీరు బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదు అంటే ఇలాగన్నా చేయొచ్చు. ఓకే, వెనక్కి ఒరికి దాని తర్వాత ఎక్స్హేల్ చేస్తూ కిందకి పాదహస్తాసన లాగా. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేటప్పుడు రైట్ లెగ్ పైకి తీసుకొచ్చేసేయండి, ఇలాగా చైర్కి సపోర్ట్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ కాలు కిందకి చేసేయండి, మీరు కూడా కిందకి వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇన్హేల్, హెడ్ పైకి లిఫ్ట్ చేయండి, ఎక్స్హేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పైకి తెచ్చేసేయండి, ఇన్హేల్ చేస్తూ అండ్ ఎక్స్హేల్ చేస్తూ నీ దగ్గరికి నోస్ని తీసుకెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇలాగా కిందకు వచ్చేసేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వెనక్కి అండ్ ఎక్స్హేల్ నమస్తే. ఇది ఒక రౌండ్, సో ఇంకొకసారి చూపిస్తాను. నమస్తే, ఎక్స్హేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ కాలు పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి చేసేయండి. ఇన్హేల్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్, ఎక్స్హేల్ డౌన్. అని ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పట్టుకొని పైకి తెచ్చేసేయండి, ఎక్స్హేల్ మళ్ళీ కాలు కిందకి, ఇన్హేల్ అండ్ నమస్తే. సో ఇలాగా, సో దీంతో మనకి బ్యాక్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడదండి, ఎందుకంటే మనకి మొత్తం సపోర్ట్ ఉంది కదా, చైర్ సపోర్ట్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఆసనాస్, చైర్లో కూర్చొని ఆసనాస్, ఇంకా చాలా సీక్వెన్స్ ఉన్నాయండి. చైర్లో కూర్చొని కూడా వెయిట్ లాస్ అయ్యేటట్టుగా కూడా చాలా సీక్వెన్స్ ఉన్నాయి. బ్లోటింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. మా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే కమెంట్స్లో మీ మెసేజ్ పెట్టండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. మా ఛానల్ ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.